హాయ్ హలో అండి, అందరికి నమస్కారం. నేను జయంతి. వెల్కమ్ టు చిత్తూరు జయ వ్లాగ్స్. చూడండి, మామిడి తాండ్ర మ్యాంగో జెల్లీ. సమ్మర్ స్టార్ట్ అయితే అందరికీ గుర్తొచ్చేది మామిడి పండ్లు అండి. అలాంటి మామిడి పండ్లతో మనం చాలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటాము. ఈ మామిడి తాండ్ర కూడా మనం ఇంట్లోనే చాలా చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు, హెల్దీగా. మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ 1 కిలో మామిడి పండ్లు తీసుకున్నానండి. దీనికి చక్కగా కడిగేసి బాగా పీల్ తీసేసుకొని తొక్కంత తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, ఉండలు లేకుండా చాలా మెత్తగా పేస్ట్ చేసుకొని. దీన్ని నేను ఒక కడాయిలోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇందులోకి నేను 100 గ్రామ్స్ ఉంటుందండి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం స్వీట్నెస్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను ఇక్కడ 1 కేజీ మామిడిపళ్ళు తీసుకున్నాను. 1 కేజీ కాను నేను 100 గ్రామ్స్ షుగర్స్ తీసుకున్నాను. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలి, అలా వదిలేయకూడదండి. దీన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయింది. ఇలా షుగర్ మెల్ట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకో 10-15 మినిట్స్ వరకు దీన్ని కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకే 1 చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సంవత్సరం పొడవునా మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఒకసారి చేసేసుకొని క్వాంటిటీ ఎక్కువ కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఎంత క్వాంటిటీ అన్నా ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. చూడండి, కొంచెం దగ్గరకు అయింది కదా. ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకోవాలండి. స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, కొంచెం ఇలాచీ పౌడర్, మ్యాంగోస్, షుగర్ ఉంటే సరిపోతుంది. చూడండి, ఇలా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మందంగా కాకుండా కొంచెం పలచగానే స్ప్రెడ్ చేసుకోండి. మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి మీరు ఇక్కడ స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ అయితే ఇంకో ప్లేట్లో కూడా వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. దీన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 3-4 డేస్ వరకు మనం ఎండలో పెట్టి ఉంచుకోవాలండి. ఎండలో పెట్టాలి. ఇలా ఎండలో పెట్టడం వల్ల ఇది బాగా చక్కగా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని చక్కగా రెడీ అవుతుంది. ఫ్యాన్ గాల్లో అయినా పెట్టచ్చండి. చూడండి, ఆఫ్టర్ 3 డేస్ తర్వాత ఇలా ఎడ్జెస్కి చాక్ తోటి కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ మనం తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత ఈజీగా పలచగొచ్చేసిందో. చాలా ఈజీ అండి. దీన్ని ఇప్పుడు మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. స్క్వైర్ షేప్లో కానీ డైమండ్ షేప్లో కానీ కట్ చేసుకొని మనం ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. కొంచెం మీకు తడి అనిపిస్తే కట్ చేసిన తర్వాత కూడా 1 డే ఎండలో ఉంచొచ్చండి, ఎండబెట్టుకోవాలి. అంతే అండి, టేస్టీ టేస్టీ మామిడి తాండ్ర రెడీ అయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో, ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.